చిత్ర లోకం. సో అంటే ఉప్పెన విషయానికి వస్తే ఏంటి, అసలు ఉప్పెన ఎట్లా తీసుకెళ్ళింది మేము మూవీకి సంబంధించి? ఉప్పెన సినిమాకి బుచ్చిబాబు గారు నాకు రంగస్థానంలో ముఖ పరిచయమే కానీ మేము కలిసి మాట్లాడడం కూడా తక్కువే. ఆయన చాలా ముభావం ఉంటారు, ఆయన ఎదురుపడి మాట్లాడేంత పెద్దగా పరిచయం లేదు రంగస్థలం. అప్పటికి రంగస్థలంలో మేము ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడిన కూడా ఉండదు. సార్ గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, అంతవరకు ఉండేది. బట్ ఎందుకు నేను నచ్చానో నాకు తెలియదు కానీ, బట్ నేను ఆయన బుచ్చిబాబు గారు డైరెక్టర్ అయ్యారంటే మన సుకుమార్ గారు బుచ్చిబాబు గారే కదా, మనం తెలియకపోతాం, మనం తెలుసు కదా అని చెప్పి ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్తే స్టాఫ్ ఆయన కొత్త డైరెక్షన్ స్టాఫ్ చెప్పింది ఏంటంటే రంగస్థలం వాళ్ళు ఎవరిని తీసుకోవట్లేదు సార్ అన్నారు. రెఫర్ చేశారు ఆ సినిమాలో చేస్తారు, తీసుకోవట్లేదు అన్నారు. తీసుకోవట్లేదని ఎందుకంటే సేమ్ బ్యాచ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ రంగస్థలం 2 అయిపోద్దని ఏదో అన్నట్టు మాట్లాడితే కరెక్టే కదా, అదే హీరో, అదే మైత్రి, అదే సుకుమార్ గారు, అంత ఆ కలరే కదా. సుకుమార్ గారు అసోసియేట్ అన్నారు బుచ్చిబాబు గారిని ఆ టైంకి. సో తీసుకోవడం మంచిది అనుకుని నేను లైట్ తీసుకున్నా, రాదు ఈ సుమారు వేషం అనుకున్నా. బట్ నువ్వు వచ్చాను చెప్పండి సార్కి అంతే, సరే వస్తా వచ్చింది అది లేదు చెప్పండి అన్న. ఓకే అని ఒక 1 ఫైన్ డే రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ బుచ్చిబాబు గారు, మహేష్ గారు మీకు బస్సు డ్రైవింగ్ కానీ లారీ డ్రైవింగ్ కానీ వచ్చాయని అడిగారు ఆయన. అది ఎవరు నేర్చుకున్నాడు సార్ అన్న, నేర్చుకోవడం మనకు అవసరం అన్నాడు. సీరియస్సా అన్న, సీరియస్సా అన్నాడు. అంటే సరే సార్ అయితే నేర్చుకోండి అన్న, ఫోన్ పెట్టాడు లాస్ట్ మాట, నేర్చుకోండి ఫోన్ పెట్టాడు. అక్కడి నుంచి నా ప్రతి ఒక్కడిని మాకు తెలిసిన బస్సు డ్రైవర్ ఎవరు ఉన్నాడా లారీ డ్రైవర్ ఉన్నాడా అడగడం మొదలెట్టా. ఆ నేర్పే విధానం ఏంటి, ఎట్లా నేర్పాలి అడిగి అంతిద్దాం. ఇట్లా ఒక స్కూల్ బస్సు డ్రైవర్ని పట్టుకుని వాడిని లైన్లో పెట్టి చందనగర్లో, నేను ఉండేదేమో రాజీవ్ నగర్ చందనగర్ రోజు వెళ్ళి ఆ బస్సు ఎక్కి ఆ స్కూల్ పిల్లల్ని బస్సులు ఎక్కించుకుని వాళ్ళందరిని బీరంగూడ దగ్గర దింపిన తర్వాత ఆ సాయంత్రం 6 గంటలకు బస్సు ఇస్తే 4 చక్రాలు కొట్టి అది ఫోటో తీయించి అది మళ్ళీ అది వీడియో తీసి నడుపుతుంది. ప్రూఫ్ అంటే మీరు చెప్పారు నేను నేర్చుకున్నాను, మళ్ళీ ఎక్కడ ఇంకోటికి ఆఫర్ చేయొద్దన్న కండిషన్ పెడతాం కోసం డైరెక్టర్కి పంపిస్తే ఈయన చాలా ఇంప్రెస్ అయిపోయారు. వీరి ఫ్రెండ్స్ చాలా నిబద్ధత ఉన్న మనిషి మహేష్ గారు, కమిట్మెంట్. 3 రోజుల కింద చెప్పాను అప్పుడు ఆయన నేర్చుకుని మా బస్సు సినిమా చూపించేస్తున్నాడు అన్నట్టుగా. అట్లా బస్సు డ్రైవర్ వేషానికి ఖచ్చితంగా నన్ను రిపీట్ చేద్దామని అనుకున్నాడు బుచ్చిబాబు గారు. గోవింద్ పాత్ర వచ్చేసరికి ఎవరెవరు అనేది మళ్ళీ చర్చనీ అవసరమైంది. అక్కడ అప్పుడు రంగస్థలంలో పనిచేసిన ఆయన డైరెక్టరు రమేష్ గారు అని ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా డైరెక్టర్ అయ్యారు, వేరే సినిమా చేస్తున్నారు. ఆయన అందరిలో చెప్పింది ఏంటంటే నాగమహేష్ గారు అయితే బాగుంటుంది, ఒదిగి ఉంటాడు, పాత్ర దగ్గర ప్రవర్తన ఉంటుంది, విజయ సేతుపతి గారు ఎక్కడ డామినేటింగ్ ఉండదు, ఆయన డామినేటింగ్ ప్రతి చేయడు, ఐ థింక్ నాగమహేష్ ఈజ్ బెటర్ ఆప్షన్ ఫర్ అస్ అని చెప్పి ఆయన చెప్పడంతో సుకుమార్ గారు అందరూ ఎస్ అంటాం. సో బస్సు డ్రైవర్ నుంచి గోవింద్ అయ్యా. మళ్ళీ గోవింద్ అయిన టైంలో వాళ్ళు అనుకున్న తర్వాత మళ్ళీ నాకు బుచ్చిబాబు గారు ఆఫీస్ రమ్మని ఫోన్ చేశారు. వెళ్ళా, వెళ్తే మీ పాత్ర మారిపోయిందండి అన్నారు. ఏంటి సార్, ఇంకా పాత్ర మారిందంటే ఇంకా డౌన్ వచ్చింది, మీ పెద్ద ఎవడో పెద్ద వచ్చాడు మాకు దూసం కింద వచ్చారో మన కింద చూసారు ఇంకో మాటి పెట్టి ఉన్నాం. అదేంటి సార్ అన్న, అంతకంటే మంచి పాత్ర గోవింద్ అని విజయ సేతుపతి గారితో పాటు ఉండే పాత్ర, 1 ఆఫ్ ద 4th ఫిల్లర్ ఈ సినిమాకి, 4వ స్తంభం మీరు అవుతారు, అలాంటి పాత్ర ఇచ్చామంటే నిజమా సార్ అన్న, నిజం అంటే నేను మీరు రుణపడున్నా సార్ అన్న, నాకు కాదు రమేష్ గారు చెప్పండి, ఆయన మిమ్మల్ని గట్టిగా సజెస్ట్ చేశాడు, ఆయన అనలైజ్ చేశాడు మీ గురించి అని ఆయన చెప్పటం. అట్లా గోవింద్గా మీ ముందుకు రావటం జరిగింది. చాలా నేనంటే బుచ్చిబాబు గారు వెరీ వెరీ సాఫ్ట్ కారణం ఉంది, కట్ చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఒకరోజు షూటింగ్ రన్నింగ్ మధ్యలో ఉన్నాము, కెమెరా చదువుతున్నారో షర్ట్ పొట్టు లాగుతా మేము మాకు తెలుసుగా అన్నారు. తెలుస్తారా అన్న, తెలీదా మీ తెలియపడి ఉంటండి అన్నారు. అడిగితే బాగోదు, నేను ఏమైనా అడగలేదన్న. ఏది కాదు అప్పుడు మీరు అడుగుతూ చెప్తున్నారా ఆ పని చేస్తున్నావు, మట్టి ఎత్తనాడే ఆ మట్టి చదువుతున్నావు, ఈ మొక్క నీళ్ళు పోయినా నీళ్ళు పోస్తున్నావు, ఈ మొక్క ఏంటి, ఈ మట్టి ఎందుకు తీయాలి అని మనకి ప్రశ్నలు. నేను ఎప్పుడు కథ గురించి అడగలా, నా పాత్ర ఏంటో తెలుసుకున్నాను అంతే అంటే అప్పుడు విషయం చెప్పారు కథ ఇదని, డైలాగ్ చెప్పారు, నాకు ఏడుపు వచ్చేసింది ఎలా ఉందన్నారు ఆయన.
కళ్ళమ్మ నీళ్ళు చూస్తే ఎలా ఉన్నారు రెడ్ మీరు అని నాకు మీ కాళ్ళు మొక్కలు నమస్కారం పెడతాను కూడా అని చెప్పంటే అమ్మమ్మ అమ్మమ్మ నా తండ్రి లాంటి వాడు మీరని వాటేసుకుని ఇటు పట్ట మీద పడిపోయాను తలక పెట్టి మీరు పెద్దవాళ్ళు మీరు చేయకూడదు అంటే మీకు ఫీలింగ్ మీ ఫీలింగ్ చెప్తారని అన్నాడు. ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ పాయింట్, నో డౌట్. ఇది మనం హిట్ కొట్టేస్తాం సార్. నేను అదృష్టవంతుడిని ఇలాంటి హిట్ సినిమాలో పార్టిసిపేషన్ ఇచ్చారు నాకు, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పాను. అట్లా అంత ఎమోషన్ ఆయన చెప్పిన కథలోనూ మాటల్లోనూ ప్రేమంత దైవత్వం అంటే గుళ్ళో ఉండాలరా సందులు ఎందుకు ఉంటుంది అంటాడు కదా ఆ కాన్సెప్టు, సక్సెస్ బియాండ్ లవ్ ఇస్ బియాండ్ సెక్స్ అనే థాటు, ఇవన్నీ సార్ ఎమోషన్ నాకు నచ్చినాయి.